హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ టెక్ వీడియోస్ ఫ్రెండ్స్ ఈ యొక్క రైల్వే వాడు ఇచ్చేటువంటి అప్డేట్లకి మన సబ్స్క్రైబర్లైనా సరే ఈ యొక్క రైల్వేకి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క పిల్లవాడు కూడా చాలా ఇబ్బంది మెంటల్గా అయితే చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉంటారు దానికి ఈరోజు నిదర్శనం మనకి ఈరోజు వచ్చినటువంటి అప్డేటు మనకి యొక్క అప్డేట్లు ఏముందనేది అసలు అందరూ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి డేట్లు ఇస్తారనుకుంటే వికంగా ప్రాసెస్ ఎలా జరిగిద్ది మెడికల్ అని ఫిట్ అయితే ఏం జరిగిద్ది అంతా అందరినీ నియస్పరుస్తున్నాడు చాలా డిలే అయితే చేస్తున్నాడు చాలామంది కామెంట్స్ అయితే రెండు వేల ఇరవై నాలుగులో వచ్చింది ఇంకా ఫైనల్ సెలక్షన్ ఇంకా గ్రూ ఇంకా చాలా చాలా మాటలు అయితే వస్తున్నాయి మరి ఇది మన రైల్వే వార్డు మనం రాసేటువంటి ఎగ్జామ్స్కి ఓకేనా ఎవరైనా రైల్వేకి ప్రిపేర్ అవ్వాలనుకుంటే మీ యొక్క లైఫ్ని అలా ఒక పక్కన పెట్టి ఇన్ని డేస్ ఆ ఇన్ని సంవత్సరాలు అనేది ఒక పక్కన పెట్టి అయితే ప్రిపేర్ అవ్వాలి అదే బ్యాంకులు వేరే వేరే పోస్టులు అయితే అమంటనే అయిపోతాయి చాలా స్పీడ్గా జరుగుతాయి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్లో కంప్లీట్ అయ్యిద్ది మనం రైల్వే వాడు పెట్టినటువంటి ఒక నోటిఫికేషన్కి ఇప్పటికి ఫోర్త్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ వస్తే ఫిఫ్త్ ఇయర్ కూడా స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ అయితే అసలు ఈ మరి ఏంటి ఈరోజు వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏంటనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాము మనకి ఇందులో కొన్ని ఒక పదకొండు పాయింట్స్ అయితే ఇచ్చాడు అందులో పాయింట్ వన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రతి ఒక్క క్యాండిడేట్ క్యాండిడేట్కి కూడా లెవెల్ టూ అంటే సిబిటీ టూ లెవెల్ టూ కాదు సిబిటీ టూ ఎగ్జామ్లో మనం అన్ని లెవెల్స్కి అయితే రాయటం జరిగింది చాలామంది క్యాండిడేట్స్ లెవెల్ సిక్స్ రాశారు లెవెల్ ఫైవ్ రాశారు లెవెల్ త్రీ రాశారు లెవెల్ టూ రాశారు కాబట్టి ఈ ఇన్ని లెవెల్స్ రాసినటువంటి ఒక అభ్యర్థికి అన్ని లెవెల్స్లోనూ క్వాలిఫై అవడానికి మరి అతనికి వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా తను ఏ లెవెల్లో అయినా కానీ సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఓకేనా మెరిట్ అంటే ఇక్కడ గమనించండి మెరిట్ అనేటువంటి విషయానికి వస్తే మనకు వచ్చినటువంటి సిబిటి టూ స్కేర్ స్కోర్ ఇంకా సైకో స్కోర్ ఇంకా డాక్యుమెంటరిఫికేషన్లో మనకు ఉన్నటువంటి సర్టిఫికేట్స్ ఇంకా మెడికల్లో మనకి ఏ మెడికల్ ఉందనేది ఓకేనా గమనించండి మెడికల్ అయ్యింది కూడా ఒక పర్సన్ ఇందులో సెలెక్ట్ అయ్యాడు అని చెప్పుకోవడానికి లేదు ఓకేనా ఇప్పుడు చాలామందికి కూడా స్టేషన్ మాస్టర్కి అయితే సెలెక్ట్ అయ్యారు కదా అంటే షార్ట్ లిస్ట్ అయ్యారు కదా వాళ్ళకి మెడికల్ దాకా కూడా వాళ్ళు షే స్టేషన్ మాస్టర్గా సెలెక్ట్ అయ్యారని మనం పరిగణించకూడదు ఓకేనా కాకపోతే షార్ట్ లిస్ట్ అయ్యారని అయితే చెప్పుకోవచ్చు అయితే పాయింట్ వాళ్ళు ఏమంటున్నాడు అంటే అన్ని లెవెల్స్కి రాశారు కాబట్టి వాళ్ళ యొక్క మెరిట్ మెరిట్ అంటే మీకు చెప్పే కదా ఇప్పుడు ఇప్పుడు ప్రిఫరెన్స్ ప్రిఫరెన్స్ ఆధారంగా తెలియలేదు ఫ్రెండ్ బ్రదర్ అని చాలామంది ఫోన్ చేసి డౌట్లు అడుగుతున్నారు ఫ్రెండ్స్ నేను వాళ్ళకి ఫోన్లో కూడా చెప్పాను ఇక్కడ ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది స్టేషన్ మాస్టర్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి సిబిటి టూ జరిగింది ఇంకా సైకో జరిగింది ఇంకా డాక్టర్ మెడికల్ ఎగ్జామ్ కూడా జరిగింది ఇప్పుడు పాయింట్ చెప్తాయనండి అసలు చాలామంది వాళ్ళ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ది థర్డ్ది ఫోర్త్ ఇంకా లాస్ట్ది ఉన్నా కానీ స్టేషన్ మాస్టర్కి సెలెక్ట్ అయితే జరిగింది ఎందుకు జరిగిందంటే గమనించండి పోస్ట్ స్టేషన్ మాస్టర్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉండి ఉండొచ్చు గమనిస్తున్నారు కదా పోస్ట్ ప్రిఫరెన్స్ ఫస్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ స్టేషన్ మాస్టర్గా ఇచ్చినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉండొచ్చు ఇంకా నెక్స్ట్ పాయింట్ మనకు గనక గమనించినట్లయితే ఒకవేళ ఎక్కువ మందే ఉన్నారనుకుంటే వీళ్ళందరూ సైకో ఎగ్జామ్లో డిస్క్వాలిఫైయర్ అని మాట్లాడుకోవచ్చు ఎలా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది అయినా ఉండాలి ఇంకా ప్రిఫరెన్స్ ఎక్కువ మంది ఇచ్చినా కానీ వాళ్ళందరూ సైకోలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినటువంటి పర్సన్స్ అందరూ కూడా సైకోలో డిస్క్వాలిఫై అయితే జరిగి ఉండాలి అందుకని వీడేం చేస్తాడు లెవెల్ సిక్స్లో ఎనిమిది వందల నలభై ఒక్క పోస్టులు కూడా ఫిల్ అవ్వాలి కాబట్టి వాడు సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చినా కానీ సైకో పాస్ అయితే ఇవ్వటం జరిగింది వాడు లాస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినా కానీ సైకో పాస్ అయితే వాడికి స్టేషన్ మాస్టర్కి షార్ట్ లిస్ట్ అయితే అవ్వటం జరిగింది ఇది ఫ్రెండ్స్ మరి చాలామంది కూడా పోస్ట్ ప్రిఫరెన్స్ చూడలేదు అని అయితే మాట్లాడుకుంటున్నారు నేను కొంచెం ఆలోచించిన విధానాన్ని బట్టి అయితే వాడు చూస్తున్నాడు కాకపోతే చాలామంది సైకోకి సైబర్ ఎగ్జామ్లో డిస్క్వాలిఫై అయితే అయ్యారు అనేది నా యొక్క అభిప్రాయం ఇది జస్ట్ నా యొక్క అజమ్షన్ మాత్రమే ఓకేనా ఇంకా ఇది ఫ్రెండ్స్ మరి ఫస్ట్ పాయింట్ దీని ఆధారంగా అన్ని లెవెల్స్ కూడా సెలెక్ట్ అవటానికి అతనికి ఛాన్సెస్ ఉండిద్ది ఎందుకంటే అన్ని లెవెల్స్లో ఎగ్జామ్ అటెంప్ట్ అయితే ఇచ్చాడు కాబట్టి లెవెల్ సిక్స్ లెవెల్ ఫైవ్ లెవెల్ త్రీ లెవెల్ టూలో ఇంకా సెకండ్ పాయింట్ ఏం చెబుతున్నాడు అంటే ఒక పోస్ట్కి ఒక పర్సన్ని మాత్రమే తీసుకోవాలి ఓకేనా ఒక పోస్ట్కి ఒక పర్సన్ని మాత్రమే ఎంపానల్డ్ చేయాలి కాబట్టి ఫస్ట్ వాడు వెరిఫికేషన్ ఎలా చేస్తున్నాడంటే ఫస్ట్ లెవెల్ సిక్స్కి చేస్తాడు ఆ తర్వాత లెవెల్ ఫైవ్కి ఆ లెవల్ ఆ తర్వాత లెవెల్ త్రీకి ఆ తర్వాత లెవెల్ టూకి అందుకనే మన వాళ్ళందరూ కూడా చివరికి సెలెక్ట్ అయ్యేసరికి రెండు వేల ఇరవై నాలుగు కూడా వచ్చిద్దాము అనేది మన సబ్స్క్రైబర్లు కానీ అందరూ కూడా గ్రూప్ చాట్లు అయితే మాట్లాడుకోవటం జరుగుతుంది ఇంకా థర్డ్ పాయింట్ చూద్దాము ఆల్రెడీ లెవెల్ సిక్స్ షార్ట్ లిస్ట్ అయినటువంటి వాళ్ళకి డీవీ అనేది అయితే స్టార్ట్ చేస్తానని చెప్పాడు ఓకే ఇప్పుడు ఎవరైతే షార్ట్లిస్ట్ షార్ట్ లిస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా డీవీకి రెడీ అయ్యండి ఇంకా మన ఛానల్లో డీవీకి సంబంధించినటువంటి వీడియోస్ అయితే ఉన్నాయి ఇంకా తర్వాత మెడికల్ డీవీ అయిన సెకండ్ రోజే మెడికల్ ఉండిద్ది గమనించండి డీవీ అయిన సెకండ్ రోజే మెడికల్ ఉండిద్ది మీకు డీవీ రోజే ఒక మెడికల్ టికెట్ అయితే ఇస్తాడు ట్వంటీ ఫోర్ రూపీస్కి ఉండిద్ది మెడికల్ టికెట్ డీవీ రోజే ఇచ్చేస్తాడు నెక్స్ట్ డే మీకు మెడికల్ ఉండిద్ది ఇలా స్టేషన్ మాస్టర్ మెడికల్ అనేది మ్యాక్సిమమ్ టూ డేస్ అయితే జరగటానికి ఛాన్సెస్ ఉండిద్ది మీకు ఏదైనా వాళ్ళకి ఏదైనా తేడా కనుక అనిపిస్తే మీకు రీ మెడికల్ రాయటము ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం మెడికల్ జరగటము ఇలా చాలా లేట్ అయితే పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇంకా లెవెల్ పాయింట్ ఫోర్ మాట్లాడుకుందాము లెవెల్ సిక్స్ అనుగుణంగా సిబిటి టూ ఇంకా సైకో పోస్ట్ ప్రిఫరెన్స్ ఆధారంగా చేయబడింది వీడేమంటున్నాడంటే లెవెల్ సిక్స్ అనేటువంటి షార్ట్ లిస్టెడ్ అయి ఉంటారు కదా వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి మెరిట్కి వాళ్ళకి ఎక్కువ స్కోర్ వచ్చింది మీరు గమనించినట్టయితే కట్ ఆఫ్లు అనేవి హై రేంజ్లో ఉన్నాయి ఇంకా సైకోలో పాస్ అయి ఉండాలి ఇంకా వాళ్ళ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ గా ఖచ్చితంగా ఇచ్చి ఉండాలి అది ఫస్ట్ దా లాస్ట్ వాడికి సంబంధం లేదు వాళ్ళు సైకోలో పాస్ అయి ఉన్నారు కాబట్టి వాడు ప్రిఫరెన్స్ ఖచ్చితంగా స్టేషన్ మాస్టర్ ఏడవ చోట ఇచ్చాడు కాబట్టి వాళ్ళని సెలెక్ట్ అయితే చేశాడు ఇంకా పాయింట్ నెంబర్ ఫైవ్ మనకి సీరియల్ నెంబర్ టూలో చెప్పిన విధంగా మెడికల్ ఫిట్ అయితే లెవెల్ సిక్స్లో ఉంటారు వీడేమంటున్నాడంటే మనకి సెకండ్ పాయింట్లో ఏం చెప్పాడు ఒక పోస్ట్కి ఒక పర్సన్ మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు మనకి ఐదో పాయింట్లో ఏం చదువుతున్నాడంటే మెడికల్ కనుక ఫిట్ అయితే వాళ్ళని లెవెల్ సిక్స్లోనే స్టేషన్ మాస్టర్గానే పరిగణిస్తారు ఓకేనా మెడికల్ ఫిట్ అయిన దాకా ఓకే ఇది గమనించండి ఎందుకంటే ఒక పోస్ట్కి ఒక పర్సన్ని తీసుకోవాలి ఇంకా సిక్స్త్ పాయింట్ చూసుకుందాము మెడికల్ కనుక ఎవరైతే అన్ఫిట్ అయ్యారో వాళ్ళకి నెక్స్ట్ లెవెల్లో వాళ్ళని ఒక అండర్టేకింగ్ సర్టిఫికెట్ అయితే తీసుకుంటాడు ఓకేనా మెడికల్ అయిన తర్వాత మీకు స్టేషన్ మాస్టర్గా నాకు చేయటం అని ఒక అండర్టేకింగ్ లెటర్ తీసుకుంటాడు ఇంకా అన్ఫిట్ అయినటువంటి వాళ్ళకి లెవల్ ఫైవ్లోను లెవెల్ త్రీలోను లెవెల్ టూలో కూడా మీకైతే ఛాన్సెస్ ఉంటున్నాయి ఇది గమనించండి ఎవరైతే అన్ఫిట్ అవుతారో గమనించండి మెడికల్ అన్ఫిట్ అయినటువంటి వాళ్ళకి నెక్స్ట్ లెవెల్లో ఛాన్సెస్ ఉండిద్ది ఓకే ఇంకా లెవెల్ సె పాయింట్ నెంబర్ సెవెన్ మెడికల్ ఎగ్జామ్ తర్వాత అభ్యర్థికి పోస్ట్కి సెలెక్ట్ అవుతాడు ఉంటాయి మాత్రమే మెడికల్ ప్లస్ ఇక్కడ ఏంటంటే మెడికల్ ఎగ్జామ్ ఎవరైతే స్టేషన్ మాస్టర్కి పాస్ అవుతారో ఆ యొక్క అభ్యర్థి ఆ యొక్క పోస్ట్కి కన్ఫామ్గా సెలక్షన్ చే చేయబడినట్టే మెడికల్ ఎగ్జామ్ అయిన తర్వాతే అతని యొక్క పోస్ట్ అనేది కన్ఫామ్ అయ్యిద్ది ఓకేనా ఇంకా నెక్స్ట్ లెవెల్లోకి అయితే రావడానికి ఛాన్స్ ఉండదు ఇది పాయింట్ నెంబర్ సెవెన్లో చెబుతున్నాడు ఇంకా ఒకసారి మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్లస్ మెడికల్ ఎగ్జామ్ అనేది జరిగిద్ది ఇప్పుడు స్టేషన్ మాస్టర్కి సెలెక్ట్ అయ్యారండి లెవెల్ సిక్స్లో వీళ్ళందరూ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళిపోతారు ఇంకా నెక్స్ట్ మెడికల్ ఎగ్జామ్కి వెళ్ళిపోతారు వాడికి డైరెక్ట్గా అక్కడే తెలిసిపోయింది ఏ టూ మెడికల్ ఉందా టూ మెడికల్ ఉందా సి టూ మెడికల్ ఉందా డి టు మెడికల్ ఉందా ఇలా మెడికల్ అయితే వాడు ఇవ్వటం జరిగిద్ది రైల్వే వాడు అప్పుడు ఏం జరిగింది ఇక వాళ్ళు రెండోసారి డాక్యుమెంటే ఇప్పుడు లెవెల్ ఫైవ్లో వాళ్ళు మనకి ఎవరైతే అన్ఫిట్ అయి ఉన్నారో వాళ్ళు లెవెల్ ఫైవ్ కానీ లెవెల్ త్రీ కానీ లెవెల్ టూ కానీ ఛాన్సెస్ ఉన్నాయి కదా వాళ్ళకి మళ్ళీ డివీకి వెళ్ళరు మళ్ళీ మెడికల్ ఎగ్జామ్కి వెళ్ళరు ఒక్కసారి మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఒకసారి మాత్రమే మెడికల్ ఎగ్జామ్ అయితే జరిగిద్దని చెప్తున్నాడు ఇంకా ఎనిమిదవ పాయింట్ చూసుకున్నట్లయితే ఆ తర్వాత లెవెల్ ఫైవ్ లెవెల్ టూ ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఫైవ్ తీస్తానన్నాడు ఆ తర్వాత లెవెల్ టూ అదే లెవెల్ త్రీ ఆ తర్వాత లెవెల్ టూ ఈ విధంగా షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ని ప్రకటిస్తానన్నాడు అంటే కట్ ఆఫ్ మార్క్స్ని షార్ట్ లిస్టెడ్ మరి రోల్ నెంబర్స్ని అయితే వాడు ప్రకటించడం జరిగింది అవి కూడా వన్ లిస్ట్ వన్ రేషియాలో అయితే ఉంటాయి ఇంకా తొమ్మిదవ పాయింట్లో ఏం చదువుతున్నాడు అంటే పై చెప్పబడిన వాటి అన్నిటిని కూడా ఫాలో అవుతూ మేము ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అయితే చేస్తున్నాం అనేది మరి చెప్పాడు ఇంకా చాలామంది డీటెయిల్స్ ఉండటం వల్ల మాకు కొంచెం సమయం పడుతుంది ఎందుకంటే చాలా ఎంట్రీలు ఉన్నాయి వాళ్ళకి మరి ఆ కోడింగ్లు డికోడింగ్ అవన్నీ చేసుకోవాలి కాబట్టి వాళ్ళకి టైం పడుతుంది మాకు టైం పట్టిద్ది కానీ మేము చాలా స్పీడ్గా చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నామనే రైల్వే వాడు చెప్పడం జరిగింది ఇంకా వాడు పదవ పాయింట్లో ఏం చదువుతున్నాడంటే అందరు కూడా మన యొక్క వెబ్సైట్ని రైల్వే వాడి వెబ్సైట్ని చూడండి వేరే వెబ్సైట్లోకి వెళ్ళొద్దు అని చెప్తున్నాడు పదకొండవ పాయింట్లో ఎటువంటి ఫేక్ అపాయింట్మెంట్స్ కానీ ఇంకా ఎవరైనా జాబ్ ఇస్తాము రైల్వేలో అంటే మీరెవరో కూడా నమ్మొద్దు అవన్నీ ఫేక్ ఓకేనా మీరు మోసపోతారు అని చెప్తున్నాడు మరి ఇది ఫ్రెండ్స్ మరి ఈరోజు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఉన్నటువంటి పదకొండు పాయింట్స్ కూడా మరి మీకు అన్ని పాయింట్స్ అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి మనము ఆల్రెడీ స్టేషన్ మాస్టర్కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా డీవీ మరియు మెడికల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేసి పెట్టాము ఆ యొక్క లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఉండిద్ది ఇంకా మనకి ఎన్టీబిసికి గ్రూప్ డికి కలిపి ఒక గ్రూప్ చార్ట్ అయితే ఉంది దాంట్లో కూడా మీరు జాయిన్ అవ్వండి ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది నానిటెకం వీడియోస్ అని అందులో కూడా మీరు జాయిన్ అవ్వండి ఇంకా మీకు ఎన్టీపీసీకి ఇంకా గ్రూప్ డికి అనేక ప్లేలిస్టులు అయితే ఉన్నాయి ఇంకా క్లాసెస్ కూడా చేయబడి ఉన్నాయి ఎవరై ఎవరికైనా అది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి ఓకే ఇంకా ఇది ఫ్రెండ్స్ మన యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే మీ యొక్క డౌట్స్ అనేవి క్లారిఫై అయిన అనుకుంటే మరి తప్పకుండా లైక్ చేస్తారని మన నానిటెక్ వీడియోస్ తరఫున మీ అందరికీ కూడా రిక్వె రిక్వెస్ట్ చేస్తున్నాము అలాగే మన తెలుగు పిల్లలందరికీ కూడా షేర్ చేయమని మరి ఒక ప్లీజ్ రిక్వెస్ట్ అయితే చేస్తున్నాము ఎందుకంటే చాలామందికి తెలియదు ఫ్రెండ్స్ చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి మీకు అర్థం కావట్లేదు మన తెలుగు వాళ్ళకి ఓకేనా అందుకే హిందీ వాళ్ళందరూ వచ్చి కూడా మన తెలుగు ఛానల్స్లో జాయిన్ అవ్వటం అదే మన తెలుగు మరి రాష్ట్రాలకు వచ్చి వాళ్ళు పోస్టులు అయితే సంపాదించుకుంటున్నారు మన తెలుగు వాళ్ళు కనుక ఈ యొక్క పోస్టులు రైల్వేలో సంపాదించాలంటే అందరికి కూడా అవేర్నెస్ పెరగాలి గుర్తుంచుకోండి ఓకేనా కాబట్టి మన యొక్క ఛానల్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మరి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్